ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः ओम विघ्नेश्वराय नमो नमः श्री शुभकृत नाम संवत्सरम आगस्ट नेल యొక్క द्वादश राशि ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఈ ఆగస్టు మాసములో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఆగస్టు నెలలో చివరిదైన మీన రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. వీరికి ఖర్చుకు మించిన వ్యయం అధికంగా ఉంటుంది, అంటే ఆదాయానికి మించిన వీరికి ఆదాయానికి మించిన వ్యయం అధికంగా ఉంటుంది, ఖర్చు అధికంగా ఉండే అవకాశము. కాబట్టి ఏ పని చేసినా ఏ ప్రయాణానికి ఏ యొక్క రూపములైనా కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శక్తికి మించిన ఖర్చును చేయపాకండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలు పొందే అవకాశము కింద స్థాయిలో పనిచేసే వారికి పై స్థాయికి ఉన్నత పదవులు అధిరోహించే మార్గాలు ఈ నెల నుండి మీకు బాటలుగా ఉన్నాయి. అది గవర్నమెంట్ పనులైనా ప్రైవేట్లో సంస్థల్లో జాబ్ చేస్తున్న వారైనా కూడా మీ కష్టాన్ని గుర్తించి స్త్రీకైనా పురుషులకైనా వారి యొక్క ఉన్నతమైన పదవులు ఆశించే అవకాశము. దాంతోపాటు మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే చేతి వృత్తులు చిన్నపాటి చేతి వృత్తులు చేసేవారు కానీ స్వంత వ్యాపారం చేస్తున్న వారు కానీ వస్తు వాహనాలు కొనే అవకాశము, కొన్ని శుభకార్యాలు నిర్వహించే స్తోమత, కొన్ని వివాహ విషయాలు పాల్గొనే శక్తి, వివాహాలు జరిగే అవకాశము, ఇల్లు తీసుకోవటం అంటే ఆస్తి తీసుకోవటము, ఇల్లు తీసుకోవటము, వాహనాలు తీసుకోవటము, వస్తువులు తీసుకోవటము ఈ నెల నుండి మీకు శుభప్రదంగా ఆరంభమవుతున్నాయి. ఈ యొక్క నెల నుండి ఆరంభించిన మీ జీవితము సదావిధిగా సాగి మీరు అనుకున్న రీతిలో ఈ రాశి వారికి మీనరాశి వారికి బాటలు కలగబోతూ ఉన్నాయి. అది తథ్యము ఈ నెల కానీ, ఎందుకంటే శ్రావణ మాసం మనకి ఆరంభమవుతుంది కాబట్టి మంచి శుభఘడియలు ఏరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క నెలలో స్త్రీలకు అధిక లాభాలతో పాటు పూజాది కార్యక్రమాలు పాల్గొనడము, పుణ్యము, వారు చేసిన ప్రతి ఒక్క పూజకు ప్రతిఫలము, వారి ద్వారా వారి కుటుంబీకులు అంటే భర్త, పిల్లలు, కుటుంబము, వారికి మనశ్శాంతి వచ్చి ప్రతి ఒక్క దాంట్లో శుభమంగళంగా ఉండే అవకాశము, బంధుమిత్రుల ద్వారా మంచి పేరు గడించటము, భర్త ద్వారా మంచి పేరు గడించటము, తల్లిదండ్రుల ఇంటి సంస్థల నుంచి వారికి మంచి యోగము రావటం, ఇటువంటి కలిగే అవకాశాలు స్త్రీలకు ఒక్కొక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో మంచి అవగాహనతో ముందుకు పోయే స్టెప్స్ తీసుకునే అవకాశము, ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితం పొందే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు చిన్న చిన్న వ్యాపారాల్లో కానీ చిన్న చిన్న సంస్థల్లో ఇప్పుడు ఉండి కొన్ని సతమతం అవుతూ ఉన్నారు, జొమాటో కానీ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు, వారికి ఆశించినంత వారి ప్రతిఫలము కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా రాలేకపోతూ ఉన్నాయి. వారు ఈ నెల నుండి ఒక ప్రయత్నం దృఢ సంకల్పంతో ప్రయత్నము చేయండి. ఆ ప్రయత్నంలో ఈ ప్రయత్నంలో మీరు సత్ఫలితాలు పొందే అవకాశాలు నిరుద్యోగులకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గృహాన్ని నిర్మించలేక ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా ఒకరి ఇంట్లో రెంటులుగా ఉంటూ చేసే జీవితాన్ని గడుపుతున్న వారికి అభివృద్ధి, దినదిన అభివృద్ధి కలిగి లక్ష్మీ స్థిరత్వం పెరిగి ఈ నెల నుండి సొంత ఇంటి కల కొనుక్కోవటము కానీ లేదా కట్టి బునాది తీసి ఇల్లు కట్టడము కానీ ఇటువంటి ప్రాపర్టీస్ తీసుకోవటంలో కానీ వాళ్ళకి జరిగే అవకాశము. అలాగే లాయర్కి సంబంధించిన వ్యవస్థలో కానీ, టెక్సేషన్కి సంబంధించిన వారు కానీ, సినీ రంగానికి సంబంధించిన వారు కానీ, ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క వృత్తిపరంగా ఈ నెల నుండి స్థిరపడే అవకాశము ఈ మీనరాశి వారికి ఉన్నది. అలాగే లోగడ ఆరోగ్య సమస్యలతో కానీ, దృష్టి సమస్యలతో కానీ, శత్రు భయాలతో కానీ ఇబ్బంది పడుతూ లాయర్కి సంబంధించిన కోర్టు మెట్లెక్కి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కి భర్తాభార్యల ఐక్యత లేక, అన్యోన్యత లేక పిల్లలతో సతమతం అవుతూ ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రహానుసారంగా కూడా. ఇటువంటి లోపాలను వైదొలిగించడానికి ఒక మహావృక్షాన్ని నాటాలి. ఆ మహావృక్షం నాటడం వల్ల మీ జీవితంలో
కొత్త ఒరవడి ఏర్పడుతుంది, ఈ సమస్యలు మొత్తం వైదొలిగిపోయే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఆ మహావృక్షం ఏంటంటే మారేడు దళాన్ని నాటండి. మీ యొక్క ఇంటి పెరట్లో కానీ లేదంటే మీ ఇంటి పెరట్లో స్థలం లేకపోతే ఉద్యానవనములో కానీ ప్రభుత్వ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా ఉండే పార్కుస్ ఉంటాయి, వాటిలో నాటి వాటిని సంరక్షణ చేసుకోవటం, లేదంటే దేవాలయంలో నాటడం మహాపుణ్యకార్యము. కాబట్టి దేవాలయంలో నాటి ఆ యొక్క వృక్షము పెరిగేంత వరకు మనం సంరక్షణ చేసుకుంటే మీ పైన ఉన్న ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి గణపతి మహామంత్రాన్ని 18 రోజులు మీరు జపం చేయటం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, సంతృప్తిగా ఆరోగ్యవంతులవుతారు, సంతృప్తిగా మీరు ఐశ్వర్యం సాధిస్తారు, పరోపకారం చేస్తారు, పరుగురికి మంచి సేవలు అందిస్తారు. మీకు మీ బంధువుకు మీరు చేసే వృత్తిలో మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆ గణపతి దయ ఉండటం వల్ల విశిష్టంగా ఆదర కలిగిస్తుంది 10 మందికి. అలాగే మీ స్తోమతని బట్టి ఒక వారంలో కానీ నెలలో కానీ మీకు స్తోమతను బట్టి అన్నదానము కానీ వస్త్రదానము కానీ లక్ష్మీదానము కానీ నిర్వహించడం ద్వారా 10 మందికి మంచి శుభప్రదాలు ఆశిస్తారు. మీ పిల్లల వంశం ఉన్నంత వరకు ఎటువంటి లోటు లేకుండా జీవించడానికి ఆ శివపార్వతులు కరుణ మీ మీద చూపిస్తారు. ఇలా చేస్తారని కోరుకుంటూ శ్రీకరం, శుభకరం, మంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.